ఒక హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల మా ఫ్రెండ్ది జాబే రిస్క్లో పడింది. రిస్క్లో పడడం అంటే ఆల్రెడీ పోయిందంట. మీరు డైల్ చేస్తున్న నంబర్ హలో, ఏమైంది బ్రో? కాల్ కట్ చేస్తున్నా. చెప్పాడు నిన్ననే. ఏమైంది, జాబ్ పోయిందంట? సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని ఆ పనులు చేసి ఈ పనులు చేసి డబ్బులు దాచిపెట్టుకొని కోచింగ్ ఫీజు కట్టి అంత చేసిన 3 మంత్స్కి జాబ్ వచ్చింది అనుకుని ఆనందపడే లోపల జాబ్ పోయింది. ఏమైందంట, ఏం చెప్పాడు రీజన్? హెచ్ఆర్ ఏముంటుంది, ఆఫీస్కి చాలా లేట్గా వస్తున్నాం. మరి లేట్ ఎందుకు వెళ్తున్నాం? బయలుదేరినా కూడా మనకి కమ్యూనికేషన్ లేదు కదా, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తక్కువ, ఓన్ బైక్ ఎఫోర్డ్ చేసినంత మనీ లేవు. అందుకనే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బస్ చూస్ చేసుకున్నా. అదే బస్సులో వెళ్తున్నాం చూసుకుంటేనేమో సర్జ్ ప్రైజులు అని అదని ఇదని 100 రూపాయలు అయ్యేది, టికెట్ అప్పటికల్లా 150 రూపీస్ అవుతుంది. రోజుకి 100 రూపాయలు 200-300 ట్రాన్స్పోర్ట్ కి పెట్టుకోవడానికన్నా బస్కి వెళ్ళడం అని బెస్ట్ అని బస్ పాస్ తీసుకున్నా. షిఫ్ట్ యాక్చువల్ గా 9 to 5:30, ఇక్కడ 7:30కి లింగంపల్లికి వచ్చేదానికి, మళ్ళీ అక్కడ నుంచి 2:17 అయితే ఒక బస్ ఎక్కి అక్కడికి వెళ్ళే ముందుకి 9:30 అవుతుంది. రోజు హాఫ్ అన్ అవర్ డిలే. 7:30కి బయలుదేరితే 9:30 అవుతుంది, అంటే 2 అవర్స్ పడుతుంది. 9:30, 10 కూడా అవుతుంది ఒక్కోసారి. బాబోయ్, డైవర్షన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇప్పుడు. అదే ఇది ఫ్లైఓవర్లు వేస్తారు, అది ఇది ట్రాఫిక్ పెరుగుతుంది అని చెప్పి ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నేను చూసినా కదా, వాళ్ళు తప్పించుకోవడానికి జస్ట్ సిగ్నల్స్ ఒక్కటి వదిలేసి మిగతా అన్ని యూటర్న్స్ క్లోజ్ చేసేసారు. అన్ని యూటర్న్స్ బంద్ చేశారు బ్రో. బండి పైన వెళ్ళేటప్పుడు కూడా అదే దమ్ అవుతుంది నాకు. ఐకే దగ్గర చూడు, అంత పెద్ద సిగ్నల్ ఉంది. కానీ జాబ్ వరకు పోవడం అంటే చాలా దారుణం బ్రో. అది కోర్స్కే దగ్గర 100,000 రూపాయలు ఇంట్లో వాళ్ళు అప్పు చేసి మరీ తీసుకొచ్చారు. ట్రాఫిక్ వల్ల జాబ్ పోయింది, ఇంత ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు బ్రో. ఇప్పుడు నేను ఇది ఇదంతా రికార్డ్ చేసి ఒక వీడియో చేస్తున్నా, ఏం పర్లేదు కదా, తెలియాలి పోలీసుల వరకు తెలియాలి ఇదంతా. ఓకే, కానీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే పర్లేదు. యాక్షన్ తీసుకోవాలి, బట్ ఏం యాక్షన్ లేకుండా మనం ఎంత కష్టపడి ఎంతమంది జాబులు అయినా ఎంతమంది యాక్సిడెంట్లు అయినా ఎవరు పట్టించుకోరు కదా. అవును, వస్తుంది బ్రో, ఇది మంచిగా చేస్తా బ్రో, పోలీస్ వరకు రీచ్ అవుతుంది చూడు వీడియో. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇప్పటివరకు చూపించిన వీడియోస్ ఉన్నాయి కదా, ఇలా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది. లేచే డిఎల్ఎఫ్ దగ్గర నుంచి మొదలైనా కానీ, స్టార్ట్ అయినా కానీ, ఇటు హైటెక్స్ నుంచి స్టార్ట్ అయినా కానీ, లేదంటే ఇటు ఐక్యాన్ నుంచి రాయదుర్గ ఉంది కదా, రాయదుర్గ నుంచి స్ట్రేట్ వచ్చినా కానీ, ఎటు వెళ్ళినా కూడా ఒక్క యూటర్న్ కూడా లేదు. ఎటు తిరిగి అటు తిరిగి సైబర్ టవర్స్ దగ్గరకు వచ్చి ఆ సర్కిల్ ఉందా సిగ్నల్, ది బిగ్గెస్ట్ సిగ్నల్, అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఎంత దూరం వచ్చినా కూడా. సో ఇంత టార్చర్ అనిపిస్తుంది. అంటే ఏఎంబీ నుంచి ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే మ్యాండటరీగాను అక్కడ సైబర్ టవర్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడ యూటర్న్ లేదు మీకు. అసలు ఎందుకు ఈ పరిస్థితి, అసలు ఎందుకు ఇంత రచ్చ అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, యూటర్న్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే, యూటర్న్ చేసుకునే వాళ్ళకి ఆపోజిట్ నుంచి వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి యూటర్న్స్ బ్లాక్ చేశారు. ఫస్ట్ ఇష్యూ అది, ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారు, సిగ్నల్స్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు రావట్లేదు ఆ ట్రాఫిక్ జామ్, అప్పుడు ఎంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది అందరూ. దానివల్ల ఇంకా ఫ్యూయల్ బొక్క, దానికంటే ప్లస్ ఎనర్జీ బొక్క, ఆఫీస్కి టైం బొక్క, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఎందుకు డిసిజన్ తీసుకున్నారు? అసలు డిసిజన్ తీసేసుకున్నారు, ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా న్యూస్లో కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ, ఎక్కడన్నా ఉందో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్? సెకండ్ థింగ్, ఇప్పుడు చూసిన వీడియో ఏదైతే ఉందో అక్కడ ఓకే, ఒక దగ్గర రోడ్ ఇంత వైడ్ ఉంటుంది, బస్సులు కార్లు లారీలు అన్నీ పడితే ఆడ, ఆ ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఫ్లైఓవర్లు దిగి కొంచెం ముందరికి వచ్చిన తర్వాత రోడ్ ఇట్లయితే చిన్నగా, ఆడ ఏడుక్కుంటే అన్నీ ఆడ నుంచి మళ్ళీ అక్కడ యూటర్న్ పెడతారు, మళ్ళీ ఏదైతే చిన్న చిన్న సందులు ఉంటే అక్కడ పెడతారు, కొంచెం వైడ్ ఉన్న రోడ్ దగ్గర యూటర్న్ పెడితే ఏమవుతుంది ఒక లేనేసి? అసలు ఏం చేస్తున్నారు, డిసిజన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీరు ఇవన్నీ? అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది తెలుసా? సరే అది వదిలేసే, నెక్స్ట్ మణికొండ సిగ్నల్ ఉంది, ఇట్లా ఐక్యా సైడ్ నుంచి వచ్చిన ఫ్లైఓవర్ కానీ లేదంటే మా కుండాపూర్ నుంచి వచ్చిన ఫ్లైఓవర్ కానీ, ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మణికొండ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ దగ్గర రైట్ టర్నింగ్ ఉంటుంది టువర్డ్స్ ఓఆర్ఆర్ వెళ్ళడానికి, అది క్లోజ్ చేసేసి ముందరే కూడా అత్తాపూర్ ఫ్లైఓవర్ ఉంది, అత్తాపూర్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకోవాలంట 1.2 కిలోమీటర్స్. ఏం డెసిషన్స్ పోయి, అవి సిగ్నల్ దగ్గర కరెక్ట్గా ఒక పోలీసుని పెట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే అవ్వదా? ఆడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలా? అసలు ఏం నడుస్తుంది ఇక్కడ?
నెక్స్ట్ ఇది వచ్చేసి లింగంపల్లి అండర్ పాస్ అనమాట. లింగంపల్లి రైల్వే స్టేషన్కి అండర్ పాస్ ఉంటుంది కదా అది. ఇక్కడ మొన్నటిదాకా ఒక 4-5 డేస్ దాకా ఈ అండర్ పాస్ని ఆపేసారు. ఎందుకంటే డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అయింది, ప్లస్ వర్షాలు పడి ఇదంతా మునిగిపోయింది అనమాట. బ్రిడ్జ్, బస్సులు, కార్లు ఏమి వెళ్ళనీకి లేదు, బండిలో వెళ్ళని కూడా లేదు. డైరెక్ట్గా అటు లింగంపల్లి 4 గంటల ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ అది 2 అండ్ హాఫ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇక అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫ్లైఓవర్ ప్రతిసారి మునిగిపోతుంది, ఈ అండర్ పాస్ ప్రతి ఎవ్రీ ఇయర్. ఇప్పటి దాకా ఒక ప్రికాషన్ మెజర్ ఏం తీసుకోలేకపోయారు. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ పెట్టుంటే వాటర్ ఎందుకు వస్తాయి, ఇంత వర్షం పడ్డా కూడా కిందకి వెళ్ళిపోవాలి కదా. డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు. ఏడ చూడు హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఏడుకెళ్ళిన డ్రైనేజ్లు పొంగిపోతూనే ఉంటాయి. ఎప్పుడు పీక్ స్టేజ్లో ఉంటాయి లెవెల్. చాలా ఎక్కువ అయిపోయింది, చాలా టూ మచ్ అయిపోయింది. ఇలాంటి ఎర్రేషాలు వేసే వదిలి రోడ్లకు ఏవైతే బొక్కలు ఉన్నాయో, పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, వాటిని క్లీన్ చేయండి రా ఫస్ట్. ఏం చేస్తున్నారు, నైట్ ఒక 1 అవర్ స్పేర్ చేస్తే చిన్న చిన్న గుంటలు అన్నీ పూడ్చేయచ్చు. అంటే 1 అవర్ ఇన్ ద సెన్స్ అక్కడికి వచ్చి ఆ ప్లేస్లో ఒక 1 అవర్ ట్రాఫిక్ బ్లాక్ చేసినా కూడా అక్కడ రోడ్ వేసేసి అవి పెట్టేస్తారు కదా బ్యారిగేట్స్, ఏవేవో అవి పెట్టేసి మార్నింగ్ కల్లా పెడితే ఎండిపోవా, మంచిగా అవ్వవా, క్వాలిటీ మంచిగా వాడితే రోడ్లు మంచిగా అవ్వవా. అమీన్పూర్ ఉంది మాది, అమీన్పూర్ దగ్గర నాది, అమీన్పూర్లో రోడ్లు వేసారు, వేసిన 1 ఇయర్ కూడా కాలే మొత్తం అన్ని బొక్కలే. టూ మచ్, ఎంత వరస్ట్ అయిందంటే అంత వరస్ట్ అయింది, చాలా టూ మచ్ ఇది. అస్సలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంచిగా వేస్తారు రోడ్లు, అన్నీ వేస్తారు. ఎప్పుడైతే అన్న అయిపోతాయో ఏం పట్టించుకోరు. ఎవరిని అడగాలి, ఎవరిని అనాలి, ఎవరి డ్యూటీలు చక్కగా చేస్తే మా డ్యూటీలు కూడా మేము చక్కగా చేస్తాం. ట్యాక్సీలు కట్టడానికన్నా కొంచెము లోపల నుంచి రావాలి, ఎందుకు కడుతున్నామో తెలియాలి, కొంచెం ప్రేమతో కొట్టగలగాలి. ఇవన్నీ చూసి ఎవడికి కట్టబుద్ధి అవుతుంది ట్యాక్సీలు. చాలు ఇంతకుమించి మాట్లాడబుద్ధి కావట్లే, గుడ్ బై. సో ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి, అట్లీస్ట్ డైరెక్ట్గా అడిగితే ఎట్లయినా రెస్పాండ్ అవ్వరు, అట్లీస్ట్ వీడియోస్ చేస్తే అన్న కొంచెం రీచ్ అయ్యి ఏదన్నా చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. సో వీడియోని ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. ద సాడ్ ట్రూత్ నేను ఇప్పుడు చూపించాను ఎలా ఉంది హైదరాబాద్లో సిచ్యువేషన్. ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ ఇదే సిచ్యువేషన్. సో అదంతా ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో నాకైతే, నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. జస్ట్ నాకున్న ఒకటే ఆన్సర్ ఏంటంటే ప్రతి సిగ్నల్ దగ్గర మంచిగా ఒక ట్రాఫిక్ పోలీస్ని పెట్టాలి. అండ్ యూటర్న్స్ ఎక్కడైతే చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి అక్కడ పెట్టకుండా ఎక్కడైతే వైడ్ ఉన్న దగ్గర అయితే పెడితే ఇంకా బెటర్. చాలా ప్లేసెస్ ఉన్నాయి ప్రతి ఒక ఏరియాలో, మనకు తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది యూటర్న్ ఎక్కడ ఉంటే బెటర్ అని. అవన్నీ చూసుకొని మనమే రెస్పాండ్ అవ్వాలి. సో ఏమైనా తప్పు ఉంటే మీరే కరెక్ట్ చేయండి నన్ను. నాకైతే తెలియదు నేను మాట్లాడింది కరెక్టా రాంగా అయితే నాకు తెలియదు, బట్ మీకు తెలుస్తుంది కదా, మీరు నా కమెంట్స్లో చెప్పండి. బాయ్.